ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగనంత మిస్యూజ్ మీరు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే మెరిటోరియస్ క్యాండిడేట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫైజర్ రాజీనామా కూడా చేశాడు. నేను భరించలేకపోతున్నాను, అవసరమైతే పబ్లిక్ లైఫ్లోకి వచ్చా పోరాడతానని చెప్పి బయట వచ్చే పరిస్థితికి వచ్చారు. కేరళలో మీరు రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకా కూడా ఎక్కడ కూడా చాలా రెచ్చగొట్టాలని చూస్తున్నారు మీరు. ఇంకా మీ వల్ల ఏం కావాలి, అయ్యప్ప స్వామిని కూడా అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టేశారు. ఆ రాష్ట్రాన్ని బాగున్న రాష్ట్రాన్ని కూడా మీరు భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా దేశం చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది దేశమంతా. అందుకే ఈరోజు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఒక పక్క రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి, దేశ ప్రయోజనాలు కాపాడుకోవాలి. అందుకే సేవ్ డెమోక్రసీ, సేవ్ ది నేషన్ అనే స్లోగన్ తీసుకొని ముందుకు పోతున్నాం. రాష్ట్రానికి సంబంధించి ఎట్టి పరిస్థితిలో ప్రత్యేక హోదా రావాలి, విభజన చట్ట హామీలు అమలు చేయాలి. 3 సమావేశాలు పెట్టాం, దానికి మాత్రం బీజేపీ వైసీపీ రారు. మిగిలిందరూ కలిసి ఒక జేఏసీ కూడా పెట్టుకున్నాం. ఈ జేఏసీతో ముందుకు పోతున్నాం. నేను ఒకటే అధ్యక్ష, ఈరోజు ఈ సభలో ఉండే ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రజానికను ఒకటే కోరుతున్నా. 4.5 సంవత్సరాలుగా మనకు అన్యాయం జరిగిన అనేక ఇబ్బందులున్నా, అనేక సమస్యలున్నా, మన కష్టంతో నేను మనస్ఫూర్తిగా ఈ సభలో ఇక్కడుండే మంత్రులు వీళ్లే కాకుండా మొత్తం ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థని మొత్తాన్ని అభినందిస్తున్నారు దిశ. వాళ్ళు ఎందుకంటే రాత్రి పగళ్ళు ఏ పని చెప్పినా చేసి టెక్నాలజీ ఉపయోగించుకుని ఈరోజు రాష్ట్రంలో 10.52% గ్రోత్ రేట్ వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రజానీకం సాధించిన ఏకైక విజయం ఇది. అదే మరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, గ్రామంలో ఉండే మౌలిక సదుపాయాలు కానీ, అదే మరిగా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ, సమీక్షేమ కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున చేయగలిగా ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించి కాదు. రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసి ఇవి చేయగలిగాం. అదే కాని కేంద్రం మనకు సహకరించుంటే, మనకు రావాల్సిన డబ్బులు కానీ, రావాల్సిన పనులు కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ అన్ని సకాలంలో వచ్చుంటే మనం ఇంకా ముందుకు పోయేవాళ్ళం. 60 సంవత్సరాలు శ్రమ, 60 సంవత్సరాల కష్టార్జితం తెలంగాణలో వదిలిపెట్టాం, హైదరాబాద్ వదిలిపెట్టాం. దాంతో సమానంగా, అందరితో సమానంగా మనం పైకి రావాలంటే ఇది కనీసం 20 సంవత్సరాలు పడుతుంది. రాత్రి పగళ్ళు పనిచేస్తే, సమర్థవంతంగా పనిచేస్తే. కానీ ఈరోజు 4.5 సంవత్సరాలు ఏదో చేసామో ఒక స్థాయికి వచ్చాము, కానీ ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే మన హక్కుల్లో రాజీ పడే క్వశ్చనే లేదు. ఎట్టి పరిస్థితిలో నేను నా స్వార్థం కోసం చెప్పడం లేదు, రాష్ట్ర ప్రజానికానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా సంఘటితంగా ఉండాలి. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండే భావితరాల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇదేదో మనకు ఛారిటీ కాదు, కేంద్రం ఇచ్చేది ఛారిటీ కాదు, ఇది మన హక్కు, మన కష్టార్జితం. అక్కడ వదులుకున్నాం, ఆ రోజు యాక్ట్లో పెట్టారు, హామీ ఇచ్చారు, ఇది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆత్మగౌరవాన్ని దెబ్బతినే పరిస్థితి తీసే పరిస్థితి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ఒకవేళ అది జరగాలనుకుంటే మాత్రం ఏదైనా సరే ఎదురుడ్డి పోరాడతాం. నేను ఆ రోజు కూడా దేశం ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర ప్రజానికని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, విభజన జరగకమునుపు విరోచితంగా పోరాడారు. విభజన అవుతానే డల్ అయిపోయారు, అంటే మనుషులు డిమర్లో అయిపోయారు. ఏం జరుగుతుంది, ఏమవుతామని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేను ఒకటే ఆలోచించాను, వేరే దారిలో వీళ్ళు పోతే నిరాశ నిస్పృహల మధ్య వెళ్తారు, కాదు ధైర్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ధైర్యం ఇచ్చి ఒక భరోసా ఇచ్చాం. దానివల్ల ఈరోజు ఇంతవరకు రాగలిగాం. నేను అందుకనే దేశ ఈరోజు మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్రం సహకారం అవసరం. పోరాడతాం, 13 వరకు చూస్తాం, మళ్ళీ పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో మన హక్కులు సాధించుకునే వరకు రాజీ లేని పోరాటం చేసి తెలుగువారి శక్తి ఏంటో చూపిస్తాం. అధ్యక్ష, ఇంత మునుపు కూడా చూపించాం, ఇంకా చూపిస్తాం. మనమేమి వేరే వాళ్ళని ఇంటర్ఫేర్ కావడం లేదు. మా జోలికి రావద్దండి, మాకు అడ్డుపడద్దండి, మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం. కాదు
మీకు అన్యాయం చేస్తాం అడిగితే మాత్రం ఇష్టానుసారంగా చేస్తాం అంటే మాత్రం కుదరదు దిశ. ఈరోజు మీరు చూస్తే, నిన్న మొన్న మీరు చూసారు దిశ, ఎన్ని దాడుల దిశ. మనం ఏం తప్పు చేసామండి? మీతో కలిసి వచ్చినంత వరకు మేము బాగున్నాం. మిమ్మల్ని అడిగాం, అడిగిన నెక్స్ట్ డే ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, ఎంతమంది మీద దాడులు? ఇష్టానుసారం దేశంలో ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు. మీరు ఒకరిని వదిలిపెట్టారని మీరు దేశంలో ఎవరిని వదిలిపెట్టలేదు. నిన్న మొన్న అఖిలేష్, మాయావతి అక్కడ పొత్తు పెట్టుకుంటే, మొన్న అఖిలేష్, ఈరోజు మాయావతి. కాంగ్రెస్ వాళ్ళపైన దాడులు, ప్రతిపక్షంపైన దాడులు, కర్ణాటకలో, తమిళనాడులో ఎక్కడ వదిలిపెట్టారు మీరు? ఆంధ్రప్రదేశ్లో. అంటే మీరు అనుకుంటున్నారు దాడులు చేసి ఈ దేశంలో అభద్రతాభావాన్ని క్రియేట్ చేసి మీరు రాజకీయంగా ఇది చేయాలనుకుంటున్నారు. అది సాధ్యం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చేస్తే ఇంకా ప్రజలు రెచ్చిపోతారు. అదేవిధంగా పాలకులందరూ ఇదే మారిగా ఆలోచించుంటే గడిచిన సమయంలో, గడిచిన పరిపాలనలో ఈరోజు మనం ఇక్కడ కూర్చునే పరిస్థితి కూడా రాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన దేశ ఈరోజు చూస్తే, ఈరోజు ప్రత్యేక హోదా కోసం పోరాడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కేసులు కూడా కొన్ని ఉన్నాయి. ఆ కేసులని నిన్నే కేబినెట్ తీసుకున్నాం. ఎవరైతే ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారు, సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ఆ రోజు పోరాడిన వారు, ఎక్కడన్నా కేసులుంటే బేషరతుగా ఆ కేసులన్నీ తీసేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దృష్టి అవన్నీ తీసేస్తాం. ఈరోజు మీరు చూస్తే ఇవన్నీ నేను రేపోయేలో రియాక్ట్ అవుతున్న దేశ కేంద్ర బడ్జెట్ కూడా వచ్చింది ఈరోజు. కనీసం కేంద్ర బడ్జెట్ వచ్చిన తర్వాత లాస్ట్ బడ్జెట్లో కూడా ఒక్క మాట కూడా మంది లేదు. ఏమనాలండి నేను అడుగుతున్నా? కనీసం ఇంత తొలి రోజుల్లో కనీసం ఒక ఓడు అన్న పెట్టేవాడు. ఈరోజు ఒక ఓడు కూడా లేదు. వీళ్ళ పరిస్థితి చూస్తామంటే కడన ఇండియా మ్యాప్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసేసిరుకున్నారు. ఎక్కడికి పోతారని అడుగుతున్నా, ఎందుకు చేయరని అడుగుతున్నా. అంటే మనం చేసిందే కరెక్ట్. ఇప్పుడు కనీసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఏదైతే ఈరోజు ఈ జన్మభూమి నాకు సకల సౌకర్యాలు ఇచ్చింది, ఈ మాత మనిషిని చేసింది, ఆ జన్మభూమి కోసమే ఈ బ్లాక్ డ్రెస్ వేసుకొని ఈరోజు వచ్చాను. నా జీవితంలో ఫస్ట్ టైం నిరసన తెలియజేయడానికి ఇంత ప్రగాఢంగా ఈరోజు నేను ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ ఇన్ దిస్ కంట్రీ. గుర్తుపెట్టుకోవాలి, నేను నరేంద్ర మోడీ 2002 వచ్చాడు, అమిత్ షా నిన్న వచ్చాడు, నేను 78 ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను. 24 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను, 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నాను, యూఎఫ్, ఎన్ఎఫ్, ఎన్డీఏ 1 అన్నింటిలో భాగస్వాములుగా ఉన్నాను. అలాంటి వ్యక్తి రోడ్డెక్కి ఈరోజు బ్లాక్ చొక్కా వేసుకునే పరిస్థితి వచ్చిందంటే, నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చిందంటే, నిరసన దినంగా ప్రకటించే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిన కేంద్రాన్ని, నరేంద్ర మోడీ గారిని ఏమనాలో మీరే ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటూ, మరొకసారి ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఈరోజు నేను ఒకటే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దేశ లాలోచి రాజకీయాలతో ఈ రాష్ట్రంలో రాష్ట్రానికి అన్యాయం చేసే పార్టీలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఈ రెండు పార్టీలు కూడా ఆడే డ్రామాలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ దేశ మీరు ఒకసారి మనం చూస్తే, ఉండవల్లి అరుణకుమార్ గారు ఒక మీటింగ్ పెట్టారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన, రాష్ట్రం కోసం ఒక సమస్య తీసుకున్నారనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పంపించాం. మా డెలిగేషన్ మీద మాట్లాడారు. నిన్న ప్రత్యేక హోదా సాధన కమిటీ ఉంది. అతను ఒక బంద్ కాల్ పిలిపిస్తే మేము బంద్లో పార్టిసిపేట్ చేయకపోయినా రాష్ట్రం కోసం నిరసన తెలియచేయాలి, పోరాడాలి అనే ఉద్దేశంతో నేను అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అదే సమయంలో ఉద్యోగ సంఘాలు ఎవరైతే పోరాడాలని పిలిపించాను, అప్పుడు కూడా బీజేపీ రారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ రారు. మీ ఉద్దేశం ఏంటి? మీరు గిల్టీ, మీరు తప్పు చేశారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరు అడగలేదు, అందరూ ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నా స్వచ్ఛందంగా ప్రజల ముందుకు వచ్చి నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మేమందరం కూడా ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని నిరసన, ఇది ఒక చీకటి రోజు మనకు. కనీసం ఇది చూసిన తర్వాత వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, వీళ్ళ మనుషులు ఉంటారు, బీజేపీ పార్టీ ఒకటి ఉంది, ఇక్కడ మీ ఎంపీలు ఉన్నారు, లేకుంటే ఈ రాష్ట్రం నుంచి చాలామంది అక్కడ మాట్లాడుతున్నారు. ఇంత అన్యాయం జరుగుతూ ఉందని రాష్ట్రం మొత్తం నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా మీరు మారండి అని ఒక్క మాట మీరు చెప్పలేకపోయారంటే, వాళ్ళు మారలేకపోయారంటే, ఒక్క మాట కూడా నోచుకోలేకపోయారంటే చాలా దారుణం. అందుకే నేను ఒకటి చెప్తున్నాను, మీరే కాదు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ను పట్టుకుని తప్పుడు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఆ తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులను కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో మన హక్కులు కాపాడుకోవడం అవసరం ముందుకు పోవాల్సి కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజానీకానికి పిలిపిస్తున్నా. ఈరోజు జరిగిన అన్యాయానికి పూర్తి కారణం బీజేపీ అయితే, దానికి సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ద్రోహులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు మీరు కానీ సరిగా పోరాడితే ఆ రోజు, ఈరోజు, రేపు కూడా ఒకటే చెప్తున్నా, రాష్ట్రం కోసం సహకరించే వాళ్ళతో కలుస్తాం. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, 30 సంవత్సరాలు పోరాడిన కాంగ్రెస్ పార్టీని కూడా జాతీయ స్థాయిలో కలుపుకున్నామంటే అది తెలుగు జాతి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోసం తప్ప మా స్వార్థం కోసం కాదు. కనీసం వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మీరు ఇవ్వడం లేదు. వాళ్ళు ఒక మాట అన్నారు, మేము ఆ రోజు జరిగింది మేము ప్రత్యేక హోదా పెట్టాం, మేము రేపు గవర్నమెంట్ వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదాకు పెడతామని వాళ్ళు చెప్పిన తర్వాత, విభజన చట్టం హామీలు అమలు చేస్తామని వాళ్ళు చెప్తే అప్పటికి కూడా మీరు ముందుకు వచ్చే పరిస్థితులు లేదు. మీ నమ్మకం అంతా కూడా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళు మీకు సహకరిస్తారని ధీమాతో మీరు ముందుకు పోయారు. నేను అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇవన్నీ కూడా వాచ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మన ఆత్మాభిమానాన్ని కాపాడుకుందాం, ఆత్మగౌరవంతో బతకదాం. ఎవరైనా సరే కబద్దారు, జాగ్రత్తగా ఉండండి. మనకు అన్యాయం చేసిన వాళ్ళ పట్ల మాత్రం అప్రమత్తంగా ఉంటాం. హక్కుల సాధించే వరకు రాజీ పడబోమని ప్రతి ఒక్కరు కూడా నినదించాల్సిన అవసరం ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఈ జన్మభూమికి అంకితమైన భావంతో పనిచేయాలని మరొక్కసారి కోరుకుంటూ అందరినీ కూడా, ఇప్పుడేదో నాకు చాలా బాధ కలిగింది, విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడితే ఆవేశం కూడా వచ్చింది. ఎందుకంటే అధ్యక్ష, బాధ ఆవేశం వచ్చిందంటే, ఇంత ఈజీగా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని సపోర్ట్ చేస్తున్నారు, ఇంత అన్యాయం చేసి సపోర్ట్ చేస్తున్నారు అని నాలాంటి వాడు చాలా సమయం ఉన్నప్పుడే నేనే ఇంత ఉద్రేకపడ్డానంటే కామన్ మ్యాన్ ఎంత ఉద్రేకపడతాడో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ చర్య ప్రతి ఒక్కటి వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికే బాగా దెబ్బతిన్నారు. పుండు మీద కారం చల్లద్దండి. పుండు మీద కారం చల్లి ఆనందపడాలనుకుంటే మాత్రం అది చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి 5 కోట్ల ప్రజానీకం యొక్క నినాదం, ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు, ఇది సాధించే వరకు రాజీ లేని పోరాటం చేస్తాం, పోరాటం చేసి సాధించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు అధ్యక్ష నేను ఢిల్లీకి ఎప్పుడో ఒక మీటింగ్ పెట్టాను, ఆ మీటింగ్కి వెళ్ళాలి, అందుకనే కొంచెం ఆలస్యం కూడా అయింది. అయినప్పటికీ కూడా నేను మాట్లాడకుండా పోవడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను దీనికి వచ్చాను. మెంబర్స్ అంతా ఉన్నారు, నా తర్వాత కూడా అందరూ మాట్లాడతారు. మా అచ్చెన్నాయుడు గారిని రిప్లై కూడా ఇమ్మని చెప్పి చెప్పాను, ప్రిపేర్ అయ్యి వారు కూడా రిప్లై ఇస్తారు. ఒక తీర్మానం కూడా పాస్ చేసి అందరూ కూడా మళ్ళా ఢిల్లీకి పంపిస్తాం. ఈరోజు కూడా మనం చూసాం మాకు అన్యాయం జరిగింది, దీనిపైన చివరి వరకు పోరాడి మన హక్కును సాధించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన